సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒక సరదా అండి. సినిమా అభిమానులు, సినిమా ప్రియులు ఇంకొక అడుగు ముందుకు వేసి సినిమాను మొదటి రోజు వస్తారు. అది ఒక ఆనందం. మేము ఇంకొక అడుగు ముందుకు వేసి సినిమా అభిమానుల కోసం, సినిమాని ఇష్టపడే వాళ్ళ కోసం సినిమా రిలీజ్ అవ్వకముందు 2 రోజుల ముందు పబ్లిక్ టీమే కండక్ట్ చేస్తుంది. అంటే జనరల్గా చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో, మా పెద్దలు ఇండస్ట్రీ పెద్దల కోసం ఎక్స్పీరియన్స్ కోసం పిల్లల కోసం చేస్తూ ఉంటారు ప్రీమియర్స్. మేము సినిమా అభిమానుల కోసం పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో టికెట్స్ ఇస్తూ ఫ్రీగా ఒక ప్రీమియర్ చేస్తున్నామండి. అంటే మా సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా అందరితో పంచుకోవాలని చేస్తున్నామండి, ఒక వేడుకలాగా. ఇది 23వ తారీఖున ప్లాన్ చేస్తున్నాం. మన సినిమా 25 రిలీజ్, 2 రోజుల ముందు 23వ తారీఖున మనం ప్లాన్ చేస్తున్నాం. డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. 23వ తారీఖు శాంతి థియేటర్ నారాయణగూడ హైదరాబాద్ సాయంత్రం 9 గంటలకు లోకల్ టైం. అదే యుఎస్ఏలో సెర్రా థియేటర్స్ కాలిఫోర్నియా 9 PM డే టైం. అదే యుఎస్ఏలో ఇంకో థియేటర్ అండి, మూవీ మ్యాక్స్ సినిమాస్ 9 PM అండి, అది లోకల్ టైం అంట చికాగో. అండ్ 24వ తారీఖు విజయవాడ కాపర్తి గాంధీనగర్ అది 9 గంటలు అండి సాయంత్రం 24వ తారీఖు. అదే రోజు యూకేలో బూలియన్ సినిమా లండన్లో 9 గంటలు. సో దీనికి సంబంధించిన టికెట్స్ అన్నీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఎఫ్ఎం టీవీ ఛానల్స్ ఫేస్బుక్ పేజెస్లో ఇష్యూ చేస్తున్నాం. సో మా సినిమాని అభిమానించే వాళ్ళకి, చూడాలనుకునే వాళ్ళకి 2 రోజుల ముందు మాతో పాటు సెలబ్రేషన్ చేసుకునేలా ప్లాన్ చేస్తామండి. అందరికీ నమస్కారం, చాలా థ్యాంక్స్. మా సినిమా బాగా ప్రమోట్ చేస్తున్నారు మిత్రులందరూ, చాలా సంతోషం. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వేడుకను జరుపుకోవాలి. అదేంటంటే ఆడియో వేడుకను జరుపుకోవాల్సి ఉంది. ఆ ఆడియో వేడుక జరుపుకోవడానికి ఉన్న టెన్షన్స్లో కుదరక ఎఫ్ఎంలో ఇదిగా చిన్నగా TV5 Live ఏదో అట్లా మా అంత పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా కొంచెం ఒక చిన్నగా రిలీజ్ చేశాం. డైరెక్టర్ గారికి ఎక్కడ ఇంకా ఆకలి తీరలేదు, ఆ వేడుకను ఇంకా బాగా జరుపుకోవాలి. నాకు సినిమాకి ఏదైతే బ్యాక్డ్రాప్తో మనం సినిమాని ఇచ్చామో DI బాగా వచ్చింది, సౌండ్ మిక్సింగ్ బాగా వచ్చింది. అవుట్పుట్ చూస్తా చెక్ చేస్తా మన ప్రెస్ మీట్ ఉందని ఆఫ్ చేసి వచ్చాను. ఆయన ఊహించింది చాలా కరెక్ట్గా, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది నేను రిలీజ్ 25వ తారీఖు దాకా ఈ సినిమాని స్టే చేస్తూ నేను ఆగలేను. తొందరగా చూపించాలంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం వేసుకుందామంటే అది రెగ్యులర్ అన్న మనం వేసుకోవడానికి ఈరోజు ప్రివ్యూ వేసుకొని చూడవచ్చు. సెలబ్రేషన్ పొందాలంటే బయట నుంచి వస్తున్నాం ఆనందం మనం అనుభవిస్తూ చేయాలని 23వ తారీఖు హైదరాబాద్లో యుఎస్లో 9 గంటలకి ప్రేక్షకులకి, అంటే ఎఫ్ఎం ద్వారా, మీడియా పార్ట్నర్స్ ద్వారా, వెబ్ పార్ట్నర్స్ ద్వారా టికెట్లు ఇచ్చి జన్యూన్గా పబ్లిక్ వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం, అంటే సినీ అభిమానులు ఒక్కొక్క ఏరియా ఒకళ్ళు, దీని ద్వారా ఏంటంటే ఒక ప్రాంతం ఏదో పక్కన ఒక కాలేజీ కాకుండా ఒకటి వాళ్ళ నుంచి కొందరు రావచ్చు, ఈ పక్క నుంచి అట్లా ప్రాంతాల నుంచి టికెట్స్ గెలుచుకొని ఈ షోకి చూస్తూ ఉంటే వాళ్ళ నుంచి రిజల్ట్ చూస్తే ఎంజాయ్ చేయాలి, బాగుంటుంది, తొందర వాళ్ళకు కూడా చూపించాలి. అలాంటి ప్రేక్షకులకి ఓ మంచి ఫీల్ని 2 రోజుల ముందే అనిపిద్దాం. ఎక్కువ సినిమాలు ప్రేమించే వాళ్ళకని ప్లాన్ చేసి ప్రీమియర్ పెట్టారు, పబ్లిక్ ప్రీమియర్ తింటారు. ఈ పబ్లిక్ ప్రీమియర్ షో 23వ తారీఖు హైదరాబాద్లో సెంట్రల్ థియేటర్లో 9 గంటలకు, యుఎస్ఏలో థియేటర్స్ కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఫస్ట్ షో పడుతుంది. 24వ తారీఖు విజయవాడలో కూడా చుట్టుపక్కల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా పగటబందీగా అన్ని ఊళ్ళకి, అంటే ఎఫ్ఎం ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడి నుంచి కూడా కొంచెం ఊళ్ళ దగ్గర నుంచి కూడా విజయవాడకు తీసుకొచ్చి ఆ ప్లాన్ చేస్తే సినిమాని అక్కడ కూడా చూపించాలని 24వ తారీఖు ప్లాన్ చేశారు. ప్రేక్షకుల ముందరికి మనందరికీ 25వ తారీఖు రిలీజ్ ఉంది. 23వ తారీఖు పబ్లిక్ ప్రీమియర్ కాన్సెప్ట్ తీసుకున్నారండి. మామూలు ప్రీమియర్ షో అనేది ఇండస్ట్రీలో సెలబ్రిటీలకి ప్రెస్ వాళ్ళకి వాళ్ళకి చూపిస్తుంటారండి. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము పబ్లిక్కి ప్రివ్యూ చూపించడం బిఫోర్ 2 డేస్ ముందు. ఇది మీడియా పార్ట్నర్స్ ద్వారా ఇలాంటి అనుభవం తెలుగు ప్రేక్షకులు కూడా పొందండి. కాబట్టి దాన్ని పరిచయం చేయడం కోసం తెలుగు ప్రేక్షకులకి ఎఫ్ఎం ఛానల్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా,
టికెట్స్ ఇష్యూ చేయబోతున్నాండి. ఈ అవకాశాన్ని మా సినిమా నటించడానికి దళిత ప్రేక్షకులకి సినిమా మొదట ముందుగానే 2 రోజుల ముందు చూడాలనుకునే అభిమానులకి అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి. జయం నిశ్చయం. సరైన ఒక సిడీ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ అయింది, అది 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి అంటే ఇదంతా ఎక్కడెక్కడ వేసేదని కూడా మా వాళ్ళు చెప్పారు, చాలా సంతోషం. మాకు మాతోటి మేము సినిమా శ్రీనివాస రెడ్డి గారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇతర అందరూ ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేశారు. దాన్ని కష్టపడి చేయించుకున్నాడు శివాజీ కనుక తన జీవితాశయం. తను మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యే రోజు నుంచి తను నేను పరిశీలితాను. కొన్నాళ్ళ తర్వాత తన్ని నేనే దీని నుంచి వేరే దానికి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి సంపాదించుకునిరా, వచ్చినప్పుడు నీకు ఫుల్ సపోర్ట్ చేసి మీరు చేస్తాను అంటే నాకు నా ఉద్దేశం ఏంటంటే ఎంత ఇస్తామంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఆ రోజుల్లో నీకు ఎంత ఇచ్చాను, 3,000 ఇచ్చాను, 4,000 ఇచ్చాను. అంతకంటే ఎవరు ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అని ఉంటుంది మినిమం బడ్జెట్, ఆ బడ్జెట్ పోనీ ఇప్పుడు ఇప్పటి వరకు అలా ఉంటే అంటే డైరెక్టర్ అవ్వతే అయ్యి ఉండొచ్చు, తనంతటా తాను కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి పూణేలో జాబ్లో జాయిన్ అయ్యి దాని తర్వాత లండన్ వెళ్ళి లండన్లో అన్నీ చేసుకుని సంపాదించుకుని వచ్చి తన సొంత బ్యానర్ శివరాజ్ ఫిలిమ్స్ అని నిర్మించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి ఈరోజు సినిమా తీయగలిగాడు. దానికి ఒకరోజు మేము అనుకోకుండా మా ఊరు నుంచి మీ ఇద్దరు ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వచ్చాం ఒకే కారణం. వచ్చినప్పుడు తను 5 స్టోరీలు చెప్పుకొచ్చాడు వస్తూ ఆంధ్రీ 5 స్టోరీలు కూడా బడ్జెట్ మినిమం 7-8 కోట్లు అలా ఎయిడ్లో ఉంది 4 సినిమాలు. ఈ సినిమా గురించి కూడా చెప్పాడు. నాకు ముఖ్యంగా ఈ సినిమా బాగా నచ్చింది. నచ్చి నాది ఏంటంటే మనవాడు ముందే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఏమవుతాడని లోపల నాకు భయం. తను ఇంకా ఎన్నో భవిష్యత్తు కావాలి, తన భవిష్యత్తు చాలా బాగుండాలి అనే కోరికతోటి కానీ అన్నీ నచ్చినా కూడా ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ స్టోరీని ఎన్నుకుని 3 సంవత్సరాల నుంచి దీని నుంచి అహోరాత్రులు కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చాడు. దీన్ని వెనక సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నుంచి ఇతరులందరూ కూడా తను వెంబడి ప్రయాణించి ఈరోజు వరకు దీన్ని 3 సంవత్సరాల నుంచి కూడా చేసి మిత్రులందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు తను. ఈ సినిమా ఇంత బాగా ప్రమోషన్ జరగడానికి కానీ ఇంత బాగా జనాల్లో పెట్టడానికి కానీ తన కాన్ఫిడెన్స్ అండి, ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్కి 2 ఎగ్జాంపుల్స్ అండి. ఒకటేమో వచ్చి ఇప్పుడు తనంటూ కొంత ఆస్తి సంపాదించుకున్నాడు లండన్లో. నేను అన్నాను శివాజీ ఆస్తి అలా పెట్టుకుంటే మీరు ఈ కథలు ఇంకా పెద్ద పెద్ద హీరోలు వినిపించి రాసుకుంటూ టైం తీసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా అంటే, లేదు రవి, ఏ రోజైతే నా స్టోరీ నేను తీయలేను, ఓకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, లేదా ఈ సినిమా ఆడలేదు అనుకున్నాం అసలు ఎవరికి కరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే నేను ఫెయిల్ అయినాడు అప్పుడు నేను వెళ్ళిపోతాను అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇది కాదు నేను చేసేది కరెక్ట్ అని. అది 1. అదే కాన్ఫిడెన్స్ మీకు కొత్త కొత్త విషయాల్ని కొత్త కొత్త వేస్ ఆఫ్ ప్రమోషన్ని తీసుకొచ్చాడు. ఓకే లేకపోతే ఈరోజు కరెక్ట్గా 25వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే 23వ తారీఖు పబ్లిక్లో సినిమా పెట్టి మీరు చూడండి ఖచ్చితంగా వస్తారు అని కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు పెడతారండి అక్కడ? మీకు ప్రెస్కి వేయచ్చు అది వేరే, ప్రెస్ నుంచి ఎలా వెళ్తుంది మీడియా మిత్రులు ఎలా చేస్తారు అదొకటి, కానీ ధైర్యంగా జనాల మౌత్ టాక్ ముందే రిలీజ్కి ముందే వెళ్ళాలంటే దానికి కావాల్సిన బోల్డ్ అంత ధైర్యం అంటే దాని మీద నాకున్న ధైర్యం ఇది అనే మాట మోషన్ పోస్టర్ నుంచి లేకపోతే పాట రిలీజ్ నుంచి లేకపోతే సౌండ్ ఇంజనీర్ సౌండ్ డిజైనర్ గారితో పాటలు బయటకు రిలీజ్ అవ్వాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి లింక్ అయిపోయారు. ఈ 23rd అందరూ జనాలు చూడటం ప్రజలు చూడటం ఒక మౌత్ టాక్ రావటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. బట్ అదంతా ఒక్క తన కాన్ఫిడెన్స్ వల్లే. శివాజీ దట్స్ అమేజింగ్. అది ఆల్రెడీ సుకుమార్ గారు 2వ సినిమా కూడా ఆఫర్ చేశారు శివాజీకి.